శంకర్. యా బ్రో, భోలశంకర్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ సారీ టు సే, నాకు కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చిరంజీవి గారిని ఇష్టపడిన వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి? ఆయన కష్టపడి పైకి వచ్చే వ్యక్తి. బట్ కానీ ఒకటి మూవీ గురించి మనం చెప్పాలంటే మెహర్ రమేష్ గారు నెవర్ డిసప్పాయింట్, జస్ట్ డిసప్పాయింట్ అసలు. మెహర్ రమేష్ గారు మనల్ని డిసప్పాయింట్ చేయడంలో ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు ఒక బిల్లా తర్వాత నుంచి. అదే విధంగా మూవీ బిలో అవరేజ్ అనమాట. హానెస్ట్లీ స్పీకింగ్ చిరంజీవి గారు అయితే బాగా చూపించినారు. కష్టమే ఇప్పుడు సీరియస్లీ. మరి ఆచార్య అంత నేను చెప్పను కానీ, బట్ ఈ మూవీ కూడా డిసప్పాయింట్మెంటే. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. అట్లీస్ట్ సెకండ్ హాఫ్ లో మనకు ఆ సిస్టర్ సెంటిమెంట్ మనకు కనెక్ట్ అవుతాం మనము. చిరంజీవి గారు కీర్తి సురేష్ గారు సిస్టర్ సెంటిమెంట్ కనెక్ట్ అవుతాము. అండ్ ఆ శ్రీముఖిత ఖుషి సీన్ ఒక్కటి మనకి ఇంకా పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్స్ వచ్చినప్పుడు బీయింగ్ అ ఫ్యాన్ మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. అంతేగాని మనకు ఆ కామెడీ పెట్టినారు క్రింజ్ కామెడీ. ఇప్పుడు ఒకటే ఒకటి చెప్తానండి బ్రో, అసలు ఈ స్టోరీనే అవుట్డేటెడ్ స్టోరీ అనమాట. స్టోరీ పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు. కానీ తమిళ్ ఎందుకు ఇట్టయిందంటే వేదాలము మన ఆ క్యారెక్టరైజేషన్, అజిత్ గారి క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆ కొన్ని ఫైట్స్ కావచ్చు, ముఖ్యంగా అనిరుద్ధ్ పీజీఎం, ఈ మూడు వల్ల మూవీ హిట్ అయింది అనమాట. కానీ దీంట్లో మన మెహర్ రమేష్ గారు క్యారెక్టరైజేషన్ సరిగ్గా పెట్టలేదు. బీజిఎం ఇంకా బీజిఎం సాంగ్స్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇంకా కామెడీ కూడా క్రింజ్ కామెడీ అనమాట. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు డెఫినెట్లీ అంటే చిరంజీవి గారు అయితే చాలా బాగా చూపించినారు మూవీలో. ఇప్పుడు చిరంజీవి గారి గురించి మనం ఏం చెప్తాం చెప్పండి, ఏపీ సీరియల్ కూడా సరిపోవు అనమాట ఆయన గురించి చెప్పడానికి. ఏ ఫార్ యాక్టింగ్, బి ఫార్ ఆయన బెస్ట్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సి ఫార్ చార్మ్, డి ఫార్ డాన్స్, ఈ ఫార్ ఎనర్జీ లెవెల్స్, ఇంకా ఏపీ సీరియల్ కూడా సరిపో ఆయన గ్రేట్ యాక్టర్. కానీ చిరంజీవి గారు నెక్స్ట్ మూవీ నుంచి ఇప్పుడు ఎలా మన మనకు వచ్చేసి ఆ వాల్ తెరవిరేకి ఎలా మనకు మంచి డైరెక్టర్స్ కి ఆపర్చునిటీ ఇచ్చినారు బాబీకి, అలా మంచి మంచి డైరెక్టర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇంకా మెహర్ రమేష్ గారు డైరెక్షన్ నుంచి కూడా ఒక లాంగ్ బ్రేక్ ఈసారి తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట, మీడియం బ్రేక్ కాకుండా. నా పర్సనల్ ఫీలింగ్ పొలిటికల్ సెటర్స్ ఏం లేవు, బట్ కానీ పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్సెస్ అయితే ఒక మూడు నాలుగు ఉన్నాయన్నమాట. గబ్బర్ సింగ్ సాంగ్ కావచ్చు, ఖుషి సాంగ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చేస్తా ఉంటే బాగానే ఉంది. బట్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టోరీ సరిగ్గా లేదు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ అట్లా అలా ఉంటుంది. స్టోరీ మెయిన్ గా పెట్టిందంటే చాలా బాగుంటుంది అనమాట. ఎస్ ఎస్ డెఫినెట్లీ సెట్ అయింది. ఇది మనము మెయిన్ రెండే బ్రో మీరు అడిగిందే దాంట్లో. ఒకటి చిరంజీవి గారి కోసం మనం డెఫినెట్లీ చూడొచ్చు మూవీ, రెండోది కీర్తి సురేష్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య అన్న కీర్తి సురేష్ కూడా చాలా బాగా చేసింది. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ బాగుంది. అదొకటి తప్ప ఇంకా మూవీలో మిగతా అంతా ఏం లేదు. బోలా శంకర్ రెండు ముక్కల్లో చెప్తాను యాజ్ యూజువల్. ఒకటి బిలో అవరేజ్ మూవీ, రెండోది చిరంజీవి గారి కోసం ఫ్యాన్స్ అయితే వచ్చి రావచ్చు. మూవీ ఎట్లుంది? బాగుందా? ఓకే, వన్ టైం చూడొచ్చు సార్. అంతే, వన్ టైం వచ్చు. చిరంజీవి కీర్తి సురేష్ కోసం ఒక్కసారి చూడొచ్చు. అంతే, 100% యాజ్ ఎ ఫ్యాన్స్ మాకైతే డిసప్పాయింటెడ్. కొంచెం లాగ్ అనిపించింది, ఇక ఫ్యాన్స్ కాబట్టి మాకు నచ్చింది. చిరంజీవి కనబడుతుంటారు కాబట్టి సాంగ్స్ కూడా అంత ఎఫెక్టబుల్ గా అనిపించలేదు. నీకు నచ్చలేదా? చెప్పు. మ్యూజిక్ ఒక సాంగ్ అదే జామ్ 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 జనక ఒక సాంగ్ ఒక్కటే అక్సెప్ట్. అంతే ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఖుషి సీన్ ఉంటది, ఇది ఆ బెంచ్ సీన్ ఉంటది, శ్రీముఖి చిరంజీవిది అదొక్కటి. తర్వాత చిరంజీవి ఫస్ట్ ఫైట్ ఒకటి ఉంటది, దానికోసం సినిమాకి రావచ్చు. నడుమే ఖుషి సినిమాలో భూమిక చూపించినాము, ఇక్కడ సినిమా చిరంజీవి చేసాం. నువ్వు చెప్పు మరి. మూవీ అయితే నాకైతే అసలు నచ్చలేదు సినిమా. నేను ఏదైనా చూసింది ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్ లో చిరంజీవి వాళ్ళం కేవలం మాత్రం చూసాం. ఉన్నంతసేపు కూడా నేను బయటకు వచ్చాక ఏదైనా ఉందంటే కేవలం చిరంజీవి చూసే నేను ఉన్నాను అనమాట. చిరంజీవి మానియా అండ్ కామెడీ టైమింగ్ తప్పితే సినిమాలో ఏమీ లేదు. ఓపెన్ గా చెప్పేస్తున్నా, మెహర్ రహమాన్ గారు ఇంకోసారి మెగాఫోన్ పట్టుకోవడం అయితే మాత్రం నిజంగా మానే మంచిది. ఎందుకంటే చాలా ఆయన ఫ్లాపులు తీశాడు, మంచి గ్యాప్ తీసుకున్నాడు, మంచి స్టోరీ రాయించుకోవచ్చు కదా. ఒక రీమేక్ తీసుకున్న తర్వాత రీమేక్ ఎలా ఉంటుంది, మనకు వర్కౌట్ అవుతా లేదా? అది చిరంజీవి గారు చేయవలసిన రీమేక్ అయితే కాదు. ఆయన మంచితనం వల్ల ఏదో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఆయన కొంచెం మూమెంట్ లో పెట్టి తీసిన సినిమా. ఇక మొహమాటం వాళ్ళు తొప్పుకున్నారేమో కానీ చిరంజీవి గారు సినిమా కోసం చెప్పాలంటే సినిమాలో కొత్తదనం కాదు కదా, ఉట్టు కమర్షియల్ అనమాట. అది కమర్షియల్ మనం ఎంత చేసినట్టు కాదు, రొటీన్ స్టోరీ రొట్ట 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 అనమాట. అలాగుంది అనమాట. ఒక షాడో ఒక విధంగా చెప్పాలి, షాడో చూసి మీరు ఎంత అయితే అసహించుకుంటారో ఈ సినిమాని కూడా అంతా అసహించుకుంటారో. కాకపోతే ఎవరైతే సినిమాకి వెళ్తారో ఒక చిరంజీవి గారిని చూసి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన కామెడీ టైమింగ్ గారు అన్న ఒకటన్నా, ఆయన జీవితంలో మళ్ళీ ఎంత కష్టమైన సరే బిల్లాలని సినిమా తీయడం ఎట్లుంది చెప్తా? మాట నువ్వు చెప్పు, నేను దాని తర్వాత చెప్తాను. జనరల్ గా సినిమా ఓపెన్ టాప్ నిజంగా సామాన్యుడు ఒక 200 రూపాయలు పెట్టుకుని టికెట్ కొనుక్కుని వచ్చిన వాడికి నిజంగా వర్త్ బుల్ ఆఫ్ రివ్యూ కావాలి అనుకుంటే ఈ రివ్యూ మాత్రం మీకు నచ్చుతుంది. మెహర్ రమేష్ గారు
ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం అని చెప్పుకోవడానికి కూడా లేదనమాట. ఎందుకంటే మేహర్ రమేష్ గారి జీవితంలో సినిమా తీయలేడు ఇంకా డైరెక్షన్. ఆయన మరో శక్తి, మరో బిల్లా, మరో ఏదో లప్న ఆయన తీసిండు కదా, మరో రాడ్ దింపిండు అనమాట. పెద్ద స్టార్ ని పెట్టుకుని అట్ర ఫ్లాప్ కొట్టిండు. అస్సలు బాగాలేదు, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. 1% కూడా కనెక్ట్ అవ్వలేదు, 1% కూడా వర్తిబుల్ అనిపించలేదు. ఎందుకు ఇంత అట్ర ఫ్లాప్ కొట్టిండు నాకు అర్థమైతే. ఎక్కడా కూడా ఒక ఈజీనెస్ కూడా లేదు, ఎక్కడా కూడా ఒక కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా లేదు, ఎక్కడా కూడా ఒక మంచి సోల్ ఉన్న ఏమి లేదండి. ఏమంటే సినిమాలో ఏం అనిపించలేదు నాకు. అండి మహేంద్ర రమేష్ గారు బ్యాంగ్ చేయాలని కానీ ఆయన స్టోరీ ఎందుకు ఓకే చేశారు అర్థమవుతలేదు. ఏమంటే ఇది ఏదో తమిళ్లో ఏదో అయిందంట, అంటే ఆల్రెడీ రీమేక్ మూవీ అంట. అసలు ఇది స్టోరీయే మొక్కలో స్టోరీ, మళ్ళీ దీని రీమేక్ ఎలా తీసారు అర్థమవుతలేదు. ఇది స్టోరీయే కాదు, అసలు ఏం బాగాలేదన్న, 1% కూడా బాగాలేదు. నాకైతే నచ్చలేదు సినిమా. అసలు ఆ పర్ఫార్మెన్స్ ఎలా చేయించుకోవాలి, ఎలాగ. మేము ఒక సామాన్యుడు అనమాట సినిమా చూడడానికి వచ్చాం. ఓ నలుగురికి బాగుంటే బాగుందని చెప్తాం, బాగోపోతే బాగాలేదని చెప్తాం. మీరు పూలమ్మి పాలమ్మి కష్టపడిన డబ్బులు ఈ సినిమాకి పెడితే లాస్ అని నేను చెప్తాను. జైలర్ అయితే హిట్, నిజంగా ఈ వారం జైలర్కి వెళ్ళండి. అదే భయ్యా, ఇప్పుడే బోలా శంకర్ సినిమా చూశాను. సినిమా చూసినంత సేపు ఓన్లీ మెగాస్టార్ మాత్రమే చూడాలి సినిమా. సినిమా కోసం వచ్చే ప్రతి ఒక్కరు మెగాస్టార్ లుక్స్ బాగున్నాయి, మెగాస్టార్ స్టైల్ బాగుంది, తమన్నా బాగుంది, కీర్తి సురేష్ బాగుంది, దాంతో పాటు సుశాంత్ బాగున్నాడు, ఆ లోబో బాగున్నాడు, హైపర్ అది క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. కానీ సినిమా జీరో, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, అసలు ఏది లేదు భయ్య. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే చూడాల్సిన సినిమా ఏమైనా ఉందంటే మెగాస్టార్ కోసం మాత్రమే చూడాలి భయ్య. ఆ లుక్స్ కానీ ఆ స్టైల్ కానీ హైలైట్ కానీ మిగతాదంతా అసలు చాలా వేసింది. ఏదో మళ్ళీ ఏపీలో టికెట్లు ఇష్యూ అని రేట్లు అవుతుంది. నిజంగా 100 రూపాయలు కనీసం ఒక 75 రూపాయలు కూడా ఎక్కువైపోయాయి సినిమా కోసం చెప్పాలనుకుంటే. నేను చూసుకున్నట్టు జైలర్ ఎంత ఆ వయసులో కూడా ఆయన తగ్గట్టు ఆయన సినిమా చేశారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దాని తగ్గట్టు మన మెగాస్టార్ కూడా సినిమా చేశారు. కానీ ఈ సినిమా మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఎలా ఉందంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా లాగ్ అనిపించింది మాకు, చాలా ఇబ్బంది అనిపించింది కూర్చోవడం కూడా. సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి, మంచి అలా యాస్టిస్ దింపుంటే నిజంగా సినిమా చాలా బాగున్నాం, ఇంకా హైలైట్ గా ఉన్నాం. కానీ యాస్టిస్ దింపకుండా కొంచెం చాలా ఇలా చేశారు, చాలా బాధ అనిపిస్తా ఉంది. సో సినిమాకి రండి, ఒక మెగాస్టార్ కోసం అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా మరోదైతే ఇంకేం చెప్పాలంటే ఇంకేం లేదు, నాకే డిసప్పాయింట్మెంట్ గా ఉంది. ఆ సాంగ్స్ అనేసరికి నర్తబెల్లి అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఒక వరకే బాగుంది తప్ప నిజం చెప్పాలనుకుంటే. మిగతాదంతా నాకు పెద్ద ఏం అనిపించలేదు. సో నిన్నటితో పోల్చుకున్నప్పుడు అయినట్టుకైతే అది స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ అన్ని బాగుంది, జైలర్ వరకు అయితే బాగుంది. కానీ ఈ వారంలో మనం చూసుకున్నట్టయితే ఇది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ మెగాస్టార్ కోసం మాత్రం అయితే ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. సో అంత ప్రతి ఒక్క ఆయన స్టైల్ కానీ ఆయన ప్రతి మూమెంట్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు రావాలి మెగాస్టార్ కోసం అయితే సినిమా చూడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక స్టోరీ స్క్రీన్ ప్లే అనేసరికి కొంచెం అంటే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా అంతే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాత్రమే తాండవం ఆడాడు, కాకపోతే అది తీసిన డైరెక్షన్ చేసిన డైరెక్టర్ మాత్రం పల్టీలు కొట్టి 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 బోల్తా కొట్టాడు, ఏం చేయలేకపోయాం. సినిమాలో ఎలివేషన్స్ ఆయన స్వాగ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ స్టోరీ అన్న ఏందన్న అది చూసాం కదా ఆల్రెడీ, చూసిన దాన్ని తిప్పి పిప్పి చేసి గ్రైండ్ లో మిక్స్ చేసి ఆడిచ్చినా కూడా సేమ్ అట్లే ఉంది, ఏం మార్పులు కనిపించలేదు నాకు ఆడ. ఆ డైలాగులు ఏందో అబ్బా, తమన్న డైలాగులు ఉంటాయి భయ్యా. తార్ ఆ డబ్బింగ్ కూడా అసలు ఎవరు చెప్పారో తెలియట్లేదు, డైరెక్ట్ తమన్న గారు చెప్పుకున్నారేమో తెలియదు. చిర్రాగ్గా అంటే చిర్రాగ్గా అనిపిస్తుంది ఆ డైలాగ్ వినడానికి. అసలు ఒక హీరోయిన్ ఇప్పుడు డబ్బింగ్ చెప్పించుకుంటారు నార్మల్ గా, ఆవిడ డైరెక్ట్ చెప్పింది, డైరెక్ట్ చెప్పినప్పుడు ఎట్లా ఉంటది వినడానికి. ఇప్పుడు ఆ తెలుగు డైలాగ్ లా ఉండాలి. ఎక్కడో డబ్బులు లాగలు గీగలు పక్కన పెట్టింది తమ్ముడు, ఒకటే బోలా శంకరుడు ఒక్కడే కనిపించాడు, మిగతా అంత ఏం లేదు. మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. ఆయన డైరెక్షన్ బాగా చేశారు, కానీ ఆ స్క్రిప్ట్ ఇంకొంచెం ఏదైనా చేంజ్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటే బాగుంటుంది మా ఒపీనియన్. చూసిన సినిమానే మళ్ళీ చూపించడం అనేది నాకు అస్సలు అంటే నచ్చలేదు. థియేటర్ కి వెళ్లే వాళ్ళు బోలా అదే మన చిరంజీవి గారి కోసం ఆయన స్వాగ్ ఆయన స్టైల్, ఇంకోటి మన పవన్ కళ్యాణ్ గారు చిన్న ఎందుకంటే ఆయన మళ్ళీ చేయరు నాకు తెలిసి, చేసిన దాన్ని మన ఖుషి సీన్ కానీ మధ్యలో మన పోషా డైలాగుల కోసం వెళ్ళి చూడండి. కొంచెం బాగాలేదు, డైరెక్ట్ చెప్తున్నా బాగాలేదు సినిమా, కానీ చిరంజీవి గారి కోసం చూడండి. ఉంటారు అనే క్వశ్చన్ నువ్వు అడిగినప్పుడు ఎందుకు అనొద్దు అనే క్వశ్చన్ నేను అడుగుతాను, నిన్ను ఆన్సర్ ఉందా? అంటే కొంతమంది అన్నగుడితే ఎందుకంటే సినిమా బాగుంది అంటున్నారు కదా. బాగుందండి, ఇప్పుడు నేను ఆల్రెడీ వేదాలను చూశాను భయ్య, దాంట్లో అజిత్ గారు ఒక సీన్ ఉంటుంది ఏడ్చే సీను, ఎర్ర కుమ్మాడు అసలు. ఇక్కడ ఏముంది, చిరంజీవి గారు చేయలేదు అంటారా? చేయించలేదు, చేయగలిగే కెపాసిటీ ఉన్నా చేయించలేదు, అది ప్రాబ్లం. డైరెక్షన్ ఫాల్ట్, ఇక్కడ ఫాల్ట్ వచ్చింది స్టోరీ అన్న, తీసుకున్న స్టోరీని ఇంట్రెస్టింగ్ గా చూపించడమే డైరెక్టర్ పని.
అది వదిలేసి ఏదో సినిమా తీద్దాంలే 100 కోట్ల సినిమా, 100 లేదంటే 50 కోట్ల సినిమా అని వాళ్ళు ఫీల్ అయితే సినిమా బాగారాదు కదా, అదే ప్రాబ్లం. ఓన్లీ వన్ మ్యాన్ షో, చిరంజీవి గారు ఒక్కడే కనపడతారు తప్ప ఇంకెవరు కనిపించరు. థ్యాంక్ యూ. చూసాను బాలశంకర్ సినిమా, సినిమా చూస్తే ఒక మెగాస్టార్ కోసమే మనం చూడొచ్చు ఖచ్చితంగా చెప్పుకున్నట్లయితే. మెగాస్టార్ లుక్స్ బాగున్నాయి, మెగాస్టార్ స్టైల్ బాగుంది, మెగాస్టార్ యాష బాగుంది, భాష బాగుంది, ప్రతిదీ బాగుంది. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే పెద్ద ఏం లేదు, మనం మాకు అంత అంత డిసప్పాయింట్ అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే లాగ్ చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైట్ సీన్స్ మాత్రం హైలైట్ భయ్యా, నెక్స్ట్ లెవెల్ మెగాస్టార్ కి ఫైట్స్ లో మరొక పెద్ద స్టార్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అస్సలు బాగాలేదు, నిజంగా అమ్మ తోడు బాగాలేదు, అస్సలు బాగాలేదు, 1% కూడా బాగాలేదు. మీరు మైకులు పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, కెమెరాలు పట్టుకున్న సినిమా చూస్తే ఏముందరా బాబు అంటారు చూడండి. అంటే చూడొచ్చు మనసు చంపుకుని చెప్తున్నాడు, మనసు చచ్చినట్టుంది ఎక్కడో అన్నట్టు మనసు చంపుకుని చెప్తున్నావు. నాకు తెలిసి సినిమా నుంచి బయటికి రాగానే ఎలా ఉందిరా సినిమా అని అడిగాడు, నాకు నచ్చలేదు అన్న, నాకైతే అసలు రాడ్ అని చెప్పాడు. అట్లాంటిది ఇప్పుడు ఇట్లా చెప్తున్నాడు, నాకైతే నచ్చలేదు ఈ మాట. అరే నచ్చలేదు అంటే అండి సినిమా ఒక్క మెగాస్టార్ లుక్స్ స్టైల్ ఉంది. మేర రమేష్ గారు జిందగీలో మీరు ఇట్టు కొట్టలేరండి, మీరు డైరెక్షన్ చేయరు ఇంకా నాకు తెలుసు. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ ను పెట్టుకుని సినిమా చేశారు, మళ్ళీ ఫ్లాప్ కొట్టారు. శక్తి జిల్లా ఇంకా ఏదో జిల్లా అయ్యో తీసాడు కదా ఆయన, అవన్నీ పెద్ద పెద్ద రాడ్లు. ఇది 70 mm కదండి, దాని అమ్మమ్మ రాడ్ అనమాట. ఇది అసలు ఆ సినిమా కాదు, నాకైతే నచ్చలేదు. మీరు ఒకవేళ సినిమా చూడాలనుకుంటే ఓటీటీలో చూసుకోండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఓటీటీలోనే. ఖాళీగా ఉన్నోళ్ళకి టైం పాస్ అవ్వాలంటే ఈ సినిమాకి మాత్రం రావద్దు, జైలర్. అదే జైలర్ తో పోల్చుకుంటే జైలర్ బెస్ట్. సో చూడండి, ఏదో టైం పాస్ అయ్యి మరీ డబ్బులు ఎక్కువైపోతే మాత్రం ఏపీలో కూడా టికెట్ రేట్లు ఇష్యూలు అని ఆ సినిమా 100 కోట్లు అన్న, నాకు 100 కోట్లు బడ్జెట్ నాకు ఎక్కడ కనిపించలేదు. సోల్ ఉంటది కదండి సినిమాకి, ఆ సోల్ అనేది లేదు అనమాట. చాలా కామెడీగా ఉంది యాక్టింగ్ అని, అక్కడ చాలా చాలా కష్టపడ్డారు కానీ ప్రతిఫలం లేకపోయింది అనమాట. చాలా ట్రై చేశారు. అది బోలా శంకర్ అంటున్నాడు ఆయన, ఏముండదు బోలా శంకర్ ఏమోనండి. నాకైతే నచ్చలేదండి, నాకు నచ్చలేదు. నా ముఖం నీకు నచ్చిందా? నచ్చలేదు కదా, అట్లానే నీ ముఖం నాకు నచ్చలేదు. అది నేను అనేది ఒకళ్ళ ముఖం ఒకళ్ళు నచ్చదు, ఒకళ్ళ సినిమా ఒకళ్ళు నచ్చదు, నాకైతే నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఒకటే చెప్తున్నాను, డబ్బులు అయితే ఊరికి వేస్ట్ చేసుకోవద్దు. అదేనా, అదేదో మన అదే 100 రూపాయలు 200 రూపాయలు ఉంటే ఆ చక్క మనకి కడుపు నిండా ఒక ప్లేట్ బిర్యానీ వస్తుంది, తిని తృప్తి పడండి అంతే. ఆ చక్క కడుపు నిండా బిర్యానీ తింటే ప్రశాంతంగా పడుకోవచ్చు, మంచి నిద్ర పడుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి. సో సినిమా ఇటువంటి చూస్తే ఓటీటీలోనే చూడండి, చూసుకుంటాను. ఇలా డబ్బులు పెట్టి అయితే వేస్ట్ చేయద్దు. స్టోరీ అయితే ఏం లేదు భయ్యా, నిజం చెప్తాను కదా. ఒక చిరంజీవి లుక్స్ మాత్రమే బాగున్నాయి, దాని పరంగా అయితే చూసుకోండి. వేస్ట్ భయ్య, వరస్ట్ ఎందుకు తీసారు అర్థం కావట్లేదు నాకైతే. సోది ఇది ఒక స్టార్ హీరోని ఎర్రపప్పం చేయడం అంటే ఇదే, మాకు నచ్చలేదు అది.